ఇలాగా ఎంతోమంది గతంలో ఇండిపెండెంట్గా పార్టీస్ని ఫ్లోట్ చేసి అవి మళ్ళీ ఇతర పార్టీలో మర్జ్ అయిపోయిన సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ ప్రయాణం అనేది అంత స్మూత్గా ఉంటుంది అనుకుంటున్నాను. చిరంజీవి ఏమో ఒక కేంద్ర మంత్రి పదవికి 17 మంది ఎమ్మెల్యేలను అమ్మేశాడు. షర్మిలానేమో పిసిసి అధ్యక్ష పదవికి పార్టీని క్లోజ్ చేయించింది. అక్కడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో 50 లక్షల మంది దళితులను తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టి బీఆర్ఎస్లో చేరుతారు. నాణ్యమైన మద్యాన్ని మేము అధికారంలోకి వస్తామని ఇస్తామని చెప్పే పరిస్థితుల్లో అలాంటి సమాజంలో మనం ఉన్నాము, ఎలా చూడాలి? ఒక 75 సంవత్సరాల వ్యక్తి ఇంకో మహా అయితే ఎంతకాలం బతుకుతాం మనం? రాజకీయాల్లో నువ్వు చూడని పదవు లేదు. లోకేష్ గారిని కాపాడడం కోసమే అక్కడ మీరు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో అని చెప్పి ఒక ఆరోపణ మీ పైన. ఎమ్మెల్యేగా నారా లోకేష్ని ఓడించడానికే వచ్చిన నేను. మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తే 2019లోనే మీరు గెలిచేవాళ్ళు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, ఏం చేశారండి మంగళగిరి కాన్స్టిట్యున్సీకి? రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఒక్క కంపెనీ కూడా తేకుండా మంగళగిరిని నాశనం చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్. అవినాష్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్న షర్మిల ఆయనపై పోటీకి ఈరోజు సవాల్ చేసిన పరిస్థితి. షర్మిలకి వాళ్ళ అన్నయ్య ప్రాపర్టీ సెటిల్ చేసినట్టయితే షర్మిల రాజకీయ పార్టీ పెట్టేదమ్మా, వైఎస్ఆర్టీపీ. చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఏం చెప్తారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే వాళ్ళని ఎప్పటికీ వదలరు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాడుకొని వదిలేయటంలో ఆయన గిన్నిస్ బుక్ ఎక్కాడు. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పక్క వ్యక్తి పైన నా గెలుపు డిపెండ్ అయిపోయింది, ఆయన గెలిపించాలి అని చెప్పడం ఎలా అర్థం చేసుకో? ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా అయితే గంటకు ఒక మాట మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడేటువంటి పొలిటీషియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. న్యాయవాదిగా కొనసాగుతూ జడ్జిగా సేవలు అందిస్తున్న జడా శ్రవణ్ గారు జై భీమ్రావు భారత్ పార్టీని స్థాపించి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రయాణాన్ని ప్రారంభించడమే కాదు, ఏకంగా రాబోయే 2024 ఎన్నికల్లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నా పోటీ అంటూ ప్రచారాన్ని కూడా ఉధృతంగా కొనసాగిస్తూ ఉన్నారు. మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారు, అసలు పార్టీ పెట్టాలనే ఆలోచన ఆ న్యాయవాదికి ఎందుకు వచ్చింది, ఇలాంటి వివరాలు అడిగి తెలుస్తుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జడా శ్రవణ్ గారు. శ్రవణ్ గారు నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ పార్టీ. న్యాయవాద వృత్తి, రాజకీయాలు రెండు భిన్న కోణాలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉంటాయి. కానీ మీరు ఈ రెండుని ఏకం చేస్తూ పార్టీని ఫ్లోట్ చేశారు, ఎలా చూడాలి? అవును, రాజకీయం న్యాయవాదం రెండు భిన్న కోణాలు ఎప్పటికీ కావు. రాదు, అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఎందుకంటే న్యాయవాది అంటేనే సామాజిక ఇంజనీర్. మీరు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఏ నాయకుడినైనా మీరు తీసుకోండి, గాంధీజీ గారి దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎలాంటి నాయకులు వీళ్ళందరినీ మీరు టాప్ 100 ప్రామినెంట్ నాయకులను తీసుకుంటే అందులో 90 మంది అడ్వకేట్స్ ఉన్నారు. సో దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేదానికి నెహ్రూ గారు ఈజ్ అన్ అడ్వకేట్, గాంధీ గారు అడ్వకేటు, అంబేద్కర్ అడ్వకేటు, మౌలానా అబ్దుల్ కలాం అడ్వకేటు, ఇలా కొన్ని వందల మంది సామాజిక న్యాయవాదులుగా, ఇంజనీర్లుగా సమాజాన్ని న్యాయవాది వృత్తిలో నుంచి మన దేశాన్ని నడిపించినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళంతా. సో రాజకీయ నాయకుడికి న్యాయవాదికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో మీరు ఏ వృత్తినైనా రాజకీయాలకు పనికిరాడేమో కానీ న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి 100% పాలిటిక్స్లో సెట్ అవుతాడు. సో అందుకోసమనే న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసి రిజైన్ చేసి మళ్ళీ న్యాయవాదిగా మారి న్యాయవాది నుంచి రాజకీయవేత్తగా మారటానికి చాలా ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నిట్లో. ఆ కారణాల చేత అంటే చాలామంది న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు లేకపోతే న్యాయవాదిగా ఉన్నప్పుడు చాలామంది చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారు కదా, ఎందుకు రాజకీయాల్లోకి రావాలి, బయటకు రావాలి అని. నేనేమంటానంటే న్యాయ వ్యవస్థ అనేది చాలా లిమిటెడ్ పాత్ర పోషిస్తుంది. సో రాజకీయంగా ఈ దేశంలో ప్రజల భవిష్యత్తు మారాలన్నా, తరం మారాలన్నా,
దేర్ షుడ్ బి అ సమ్ చేంజ్. ఈ చేంజ్ ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఎక్కడో ఒక పాయింట్ నుంచి చేంజ్ మొదలవ్వాలి. ఆ చేంజ్ మొదలవటానికి రాజకీయంతోనే సాధ్యమని నమ్మేటువంటి వ్యక్తి. అందుకోసమనే బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చంద్రబాబు నాయుడు దగ్గర, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి, మీకు వాయిస్ ఉండదు. సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి అంటే, అణగారిన వర్గాల కోసం వాయిస్ ఉండాలి అంటే, అసెంబ్లీలో శాసనసభల్లో శాసనాలు చేసే స్థాయికి మనం ఎదగాలి అంటే మనకి ఇండిపెండెంట్ భావజాలం ఉంటే సరిపోదు, ఇండిపెండెంట్కి ఒక పార్టీ ఉండాలి. అందుకోసమనే రాజకీయంలోకి రావాలి, రాజకీయ పార్టీ పెట్టాలి. ప్రాబబ్లీ అది ఇంకో 30 ఇయర్స్ 40 ఇయర్స్ పట్టచ్చు. నేను చేసే ప్రయాణం, నేను చేరాలనుకున్న ప్రయాణం, గమ్యస్థానం, ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ డికేడ్స్. రైట్. మీరన్న పాయింట్కి వస్తే, ఇండిపెండెంట్గా వాయిస్ ఉండాలి, అది రేజ్ అవ్వాలి, ఈ ప్రయాణం చాలా దూరం కావచ్చు కానీ నమ్మకం ఉంది అంటున్నారు. మీలాగా ఎంతోమంది గతంలో ఇండిపెండెంట్గా పార్టీస్ని ఫ్లోట్ చేసి అవి మళ్ళీ ఇతర పార్టీలో మర్జీ అయిపోయిన సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ ఒక పార్టీని ఆవిష్కరించారు. బట్ ఈజ్ ఇట్ స్మూతర్, అంటే ఐ మీన్ ఆ ప్రయాణం అన్నది అంత స్మూత్గా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు అన్నిటికంటే కష్టమైన ప్రయాణం రాజకీయ పార్టీ పెట్టి నడిపించడం. ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఈజీ టాస్క్. 100 కోట్ల రూపాయలు ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో డబ్బులు పెట్టి అవ్వదామనుకున్న ఎలాంటి రోజుల్లో అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలి అనుకోవటం ఎంత సాహసం అంటే, అది ఆ రాజకీయ పార్టీ పెట్టడం చాలా ఈజీ అమ్మా. ఎవరైనా వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు పార్టీ, బట్ నడపటం చాలా కష్టం. ప్రజల్లో నమ్మకం పెంచడం కష్టం. మనల్ని నమ్ముకొని ప్రజలు ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగానో పిల్లలు నుంచోవటం కట్టం. ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పారు చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు అని, ప్రాబబ్లీ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి వాషౌట్ అయిపోయారు కాబట్టి అన్ని పార్టీలు వాషౌట్ అవుతాయని చెప్పలేము, లేకపోతే రాజకీయ పార్టీలు పెట్టి వాళ్ళు సాధించలేరు అని చెప్పలేము. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? పంజాబ్లో అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ప్రాబబ్లీ మే హ్యాపెన్ 1984లో 1983లో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేంజ్ రావచ్చు, అది శ్రవణ్ కుమార్ ద్వారా రావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకొకరి ద్వారా రావచ్చు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక పార్టీ పెట్టి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పార్టీ ఉన్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేది. అంటే నేను ఎందుకు ఇంతకుముందు చెప్పాను అంటే, ఒక లాంగ్ రన్ గోల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదో షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని గబుక్కని పార్టీ పెట్టగానే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, గబుక్కని పార్టీ పెట్టగానే అందరు నన్ను ప్రధానమంత్రిలో లేకపోతే రాష్ట్రంలో చాలా గొప్పగా నాయకుడిగా చూడాలి సో అని అనుకుని పార్టీ పెడితే మాత్రం వద్దు, అలాంటి వాళ్ళు పార్టీలు పెట్టద్దు. నిజంగా ప్రజారాజ్యం పార్టీ 2009లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 2014 వరకు కనుక నడపగలిగితే, చిరంజీవి తీసుకుని వెళ్ళి అనవసరంగా అమ్మేశాడు కానీ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి, 2014లో ఈ రాష్ట్రానికి చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తులు అందరూ సక్సెస్ కారు అని చెప్పలేము, వాళ్ళు లాంగ్ రన్లో నిలబడకపోతే సక్సెస్ అవుతారని కూడా చెప్పలేము. సో నేనేమంటానంటే, ఇప్పుడు రాష్ట్రంలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టిన, శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టిన, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వల్ల 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. అంటే 1.79% ఓట్లతోటి ఒక రాష్ట్రం పార్టీకి అధికారంలో రానికుండా చేయగలిగిన సత్తా చిన్న పార్టీలకు ఉంటుంది. సో ఈరోజు నన్ను నమ్ముకొని చిన్న చిన్న పేపర్ బాయ్లు, సెక్యూరిటీ గార్డులు, లాయర్సు, టీచర్సు, ప్రైవేట్ ఎంప్లాయీసు ఇలాంటి వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలుగా, 25 మంది ఎంపీలుగా నుంచుంటున్నారు నన్ను నమ్మి. సో ఈ ఒక సామాన్యుడిని నమ్మి ఇంతమంది ఒక కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాము, మేము రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతాం, 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు తెచ్చుకుంటాం, మేము కూడా ఇప్పుడు మీరు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశామమ్మా, మీకేమో 100,000 ఓట్లు వచ్చినాయి, మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు అంటే మిమ్మల్ని 100,000 మంది ఇష్టపడ్డారు, నాకు 500 ఓట్లు వచ్చినాయి అమ్మా, 500 మంది నన్ను ఇష్టపడ్డారు. సో ఈరోజు నేను 100,000 మంది ఇష్టపడిన వాళ్ళు ఎమ్మెల్యేగా, రేపొద్దున ఎలక్షన్లో 5 సంవత్సరాల తర్వాత పోటీ చేస్తే మీకు 5000 ఓట్లే రావచ్చు, నాకు 500 ఓట్లలో వచ్చిన ఓట్లు నాకు 50,000 ఓట్లు రావచ్చు. సో నన్ను 500 మంది నన్ను ఎమ్మెల్యేగా ఇష్టపడితే నేను ఆ 500 మంది కోసం పనిచేయాలి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తే కాదు కదా,
గడిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి పర్సంటేజ్ ఆఫ్ తేడా ఉంటుంది. ఒక ఓటు నీకు ఎక్కువ వస్తే గెలుస్తా, ఒక ఓటు నాకు తక్కువ వస్తే ఓడిపోతా. సో నా లక్ష్యం అసలు ఆల్టర్నేటివ్ పొలిటికల్ సిస్టంలో మేము లక్ష కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తున్నామన్న వాళ్ళకి దేర్ షుడ్ బి ఎ చెక్. నా టార్గెట్ 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థి 5000 ఓట్లు తెచ్చుకోవాలి. ఓకే, 5000 ఓట్లు ఏ రోజైతే తెచ్చుకుంటావో నిజమైన ప్రజాస్వామ్యం అంటే నేను డబ్బులు ఇవ్వను, మందు పోపించను, బిర్యానీ పెట్టను, నేను కులాలకి మతాలకి చూసి అడగను. బట్ ఎలా సాధ్యం? ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టము డబ్బు చుట్టూ తిరుగుతోంది, మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఏకంగా పార్టీల అధినేతలే నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తామని చెప్పే పరిస్థితుల్లో, అలాంటి సమాజంలో మనం ఉన్నాము. ఎలా చూడాలి దీన్ని? మీరు డబ్బు లేకుండా మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నిజంగా నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీగా ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఎన్టీ రామారావు మద్య నిషేధం పెడితే ఆ మద్య నిషేధాన్ని ఈ రాష్ట్రంలో తూట్లు పొడిచి ఎందుకు మద్య నిషేధం అమలుపరచలేము? గుజరాత్లో అమలుపరచడం లేదా? 3 రాష్ట్రాల్లో భారతదేశంలో అమలుపరుస్తున్నామే, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలుపరచలేమని ఆలోచించుద్దా? నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన ఏమో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానంటాడు. బెల్ట్ షాపులు లేకుండా చేయండి. అసలు మద్యం తాగటాన్ని డిస్క్రైబ్ చేస్తాను నేను, ఇది కేవలం మద్యం ఒక 5-స్టార్ హోటల్కే పరిమితం చేస్తాననేమో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆయనేమో బెల్ట్ షాపులు పెట్టి 1000 కోట్ల రూపాయలు దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంటాడు. అంటే అసలు నాణ్యమైన విద్యను ఇస్తానని చెప్పాలమ్మా, నాణ్యమైన వైద్యాన్ని ఇస్తానని చెప్పాలి. అదే కానీ నాణ్యమైన విద్యని వైద్యాన్ని కాదని నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు అంటే మైండ్ బ్లాక్ అయ్యి చేస్తున్న ప్రామిసో అర్థం కావటంలా. బట్ ఏదేమైనా ఒక 75 సంవత్సరాల వ్యక్తి ఇంకో మహా అయితే ఎంతకాలం బతుకుతాం మనం? రాజకీయాల్లో నువ్వు చూడని పదవు లేదు. ఇప్పటి కూడా సమాజం బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? ఇప్పటి కూడా సమాజంలో యువత బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? సో మీరు అన్నట్టు క్వాలిటీ మద్యాన్ని ఇస్తానో లేదో అని చెప్పిన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. నెంబర్ 2, మీరు అన్నట్టు డబ్బులు ఇస్తేనే రాజకీయం, ఇదే ఇంకోటి చేస్తేనే రాజకీయం అని అంటున్నారు. మీరు గమనించారో లేదో వ్యవస్థ మారుతుంది, చాలా వ్యవస్థ మారుతుంది. మీరు ఒకప్పుడు సినిమా తీయాలి అంటే, ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి అంటే ఒక డైరెక్టరు, నిర్మాత, అతనికి సభ్యత్వం, అతను ఏ క్యాస్టు, అతను ఏ రికమెండేషన్తో వచ్చాడు, ఫలానా డైరెక్టరు ఫలానా నిర్మాత అతను రికమెండ్ చేశాడా లేదా, అతను రికమెండ్ చేస్తేనే సినిమా తీయాలా లేదా అనేటువంటి 100 బ్యారికేడ్స్ దాటుకున్న తర్వాత ఒక మూవీ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఒక మీలాంటి ఒక ప్రామినెంట్ యాంకరు లేకపోతే సమాజం పట్ల అవగాహన ఉన్న ఒక యాంకరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఒక టీవీలోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయాలి అంటే, నాలాంటి వ్యక్తిని లేకపోతే సామాన్యమైనటువంటి వ్యక్తిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసి అది టెలికాస్ట్ కావాలి అంటే ఏ ఛానల్లో అయినా సరే పర్మిషన్ ఉండేది కాదు, వాళ్ళ ఎజెండాకి ఫిక్స్ అయితే మాత్రం వచ్చేది. ఈరోజు ఏమైపోయిందమ్మా, ఇంటర్నెట్ యుగం అయిపోయింది. ఎవడైనా సరే సినిమా తీసి ఊరు పేరులను తీసేసి సినిమా ఓటీటీలో పెట్టేయచ్చు, యూట్యూబ్లో చేసేయచ్చు. మీలాంటి వ్యక్తులు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేయచ్చు, మీ దగ్గర టాలెంట్ ఉంటే పెట్టేయచ్చు. మరి వేర్ ఈస్ ద ఓల్డ్ సిస్టమ్? నౌ సిస్టమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అలాట్. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ కూడా చేంజ్ అవ్వచ్చు. ఒకప్పుడు డిజిటల్ యుగంలో ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఓట్లు తెచ్చుకునేవాళ్ళు, ఈ రోజున సోషల్ మీడియాలో కూర్చొని ప్రచారం చేసి ఓట్లు తెచ్చుకుంటున్నారు. ఒక ఓటరు 100 ఛానల్స్ చూస్తున్నాడు, ఈటీవీ చూస్తున్నాడు, ఇంటర్నెట్ చూస్తున్నాడు, పేపర్ చదువుతున్నాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు, ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి వస్తున్నాడు. నేనేమంటానంటే పొలిటికల్ సిస్టంలో డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా చూడాలి అనేటువంటి ఒక ఆలోచన పెరుగుతుంది, రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, ఒక అట్లీస్ట్ యూత్లో ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ప్రామినెంట్గా తీసుకొని ఖచ్చితంగా ఈరోజు స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటే రాబోయే 30 ఇయర్స్లో అలాంటి సొసైటీ చూడొచ్చేమని అనేది నా లాంగ్ రన్ గోల్. బట్ ఇంత చేస్తున్న జడా శ్రవణ్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాల్సిన సందర్భం. టీడీపీ అనుకూల పత్రికల్లో, ఛానళ్లలో, అనేక చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న జడా శ్రవణ్, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రతి విషయంలో ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నము, ఎత్తి చూపించే ప్రయత్నం, వాళ్ళ గొంతు మీ గొంతు ఒకే రకంగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి, ఉన్న ఫలంగా ఎందుకు ఈ యూటర్న్ తీసుకున్నారు? అమ్మ, ఉద్యమం వేరు, రాజకీయం వేరు. 2019 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకో మీ పార్టీ,
మీ పార్టీతో పడిచి పోటీ చేసినటువంటి పార్టీలన్నీ ప్రతిపక్షం అవుతాయి. మీరు ఏదైనా తప్పు చేస్తే ప్రజల గొంతుకుగా మేము ఉండి మిమ్మల్ని ప్రశ్నించాలి. మేము ఇట్ ఈస్ నాట్ దట్ బిట్వీన్ ఫైట్ బిట్వీన్ అపోజిషన్ లీడర్స్, ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం మేమందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్ చేసింది మాత్రం తెలుగుదేశం అనుకూలమైనటువంటి మీడియా అని చాలామంది మీలాంటి వాళ్ళ అభిప్రాయం. నేను ఆ అభిప్రాయంతో ఏకీభవించను. నేనేమంటానంటే నేను మాట్లాడినటువంటి ఛానల్స్, లేకపోతే నేను మాట్లాడినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, లేకపోతే నేను మాట్లాడినటువంటి శాటిలైట్ ఛానల్స్, లేకపోతే పత్రికలు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్కి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఇచ్చే సందర్భంలో నన్ను వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. దళిత సమస్యల పట్ల, సామాజిక సమస్యల పట్ల, అమరావతి రైతుల పట్ల, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యల పట్ల నేను ప్రశ్నిస్తున్నప్పుడు నా ప్రశ్న ప్రజలకు రీచ్ అవుతుందని వాళ్ళు నాకు ఫెసిలిటేట్ చేశారు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ టీడీపీ. ఇట్ ఈస్ అ డెమోక్రసీ అండ్ ది అపోజిషన్ పార్టీస్ దట్ వి ఆర్ ఆల్ కలెక్టివ్లీ ఫైటింగ్ అగ్నెస్ట్ ది గవర్నమెంట్. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను కొంచెం వాయిస్ రేజ్ చేయటం వల్ల సామాన్యులకో మీలాంటి వాళ్ళకో అలాంటి ఒపీనియన్ ఉండి ఉండొచ్చు. నాకు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేశాం. పొలిటికల్గా నేను కూడా ఒక పార్టీ పెట్టుకున్నా. నేను ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నా. నేను మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని నేను చెప్పలేను కదా. సో నేను డెమోక్రసీలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం తప్పులు చేశాడో చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశాడో చెప్పాలి, బీజేపీ ఏం తప్పులు చేసిందో చెప్పగలిగితేనే నేనేం చేయగలను నేను చెప్పగలుగుతా. సో నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు విమర్శించడానికి కారణం అదే, బికాస్ ప్రజలకి పీపుల్ షుడ్ నో ది ట్రూత్. అండ్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి కారణం అదే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం, కనీసం ఈ 3 నెలలైనా చంద్రబాబు నాయుడు చేసిన చెప్తేనే కదా ప్రజలు నాకు ఓటేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెమోక్రసీ. నేను డెమోక్రటిక్ ప్రాసెస్లో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసే వ్యక్తిని కాబట్టి సో ఖచ్చితంగా నేను ఏ ఇంటెన్షనల్తోనో లేకపోతే ఎవరి సపోర్ట్తోనో ప్రజల దగ్గరికి వెళ్ళటంలా. బట్ ఇప్పుడు మీ మీద అలాంటి ఒక అలిగేషన్, అలాంటి ఒక బురద జల్లే ప్రయత్నం అవ్వచ్చు. మీరు చంద్రబాబు నాయుడు గారికి అనుసరణలో పార్టీ పెట్టారని, లోకేష్ గారిని కాపాడడం కోసమే అక్కడ ఓట్ని స్ప్లిట్ చేయడానికే మీరు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో అని చెప్పి ఒక ఆరోపణ మీ పైన ఉంది. అంటే మీరే అంటున్నారు ఆరోపణని. ఆరోపణ వేరు, వాస్తవం వేరు. నేను ఆన్ మీడియా చెప్పలేను కదా నాకు ఓటేయండి లేదంటే జగన్కి ఓటేయండి అని. చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, టీడీపీకి, ఎన్డీఏ అలయన్స్కి ఓటు మాత్రం వేయద్దు. వీళ్ళకి తప్ప ఎవరికి ఓటేసినా ఐ డోంట్ మైండ్. ఎందుకో చెప్పనా, ఒక గుడ్డి కంటే మెల్ల బెటర్ అని. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం అయిన ఇంత దుర్మార్గకరమైనటువంటి అంశంలో మీరు భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి తెలుగుదేశం జనసేనకి ఓటు వేసే కంటే ఒక విధంగా చాలా ఫార్ బెటర్ కంపేర్ టు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి. సో నేను మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది ఎవరు నారా లొకేషన్ సేవ్ చేయడానికి లేకపోతే చంద్రబాబు నాయుడిని ఫేవర్ చేయడానికి అక్కడ ఓట్లు చీల్చడానికి రావట్లేదు. ఎమ్మెల్యేగా నారా లోకేష్ని ఓడించడానికే వచ్చిన నేను. ఎమ్మెల్యేగా నారా లోకేష్ని ఓడిస్తాను. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలకున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రేపు అసెంబ్లీలో చాలా సీరియస్గా నేను ప్రజల సమస్యల పట్ల నేను గళమిప్పుతాను. అసెంబ్లీలో మంగళగిరి వాయిస్ను వినిపిస్తాను. దేశవ్యాప్తంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీని అత్యున్నతమైన కాన్స్టిట్యున్సీగా నిలబెట్టడమే నా యొక్క లక్ష్యం. ఏం గుర్తించారు మంగళగిరిలో ఏం సమస్యలు ఉన్నాయని గుర్తించారు? బికాజ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటాయి, దాదాపు టాప్ 5లో టాప్ 2 నియోజకవర్గం ఇస్ మంగళగిరి. ఎందుకని ఐబాల్ అటెన్షన్ అలా క్రియేట్ అయింది? ఎందుకు ఖచ్చితంగా అక్కడ లోకేష్ రెండోసారి పోటీ చేయటం, గెలుస్తాను అసలు అపోజిషన్ కంటెస్టెంటే కాదు అని చెప్పటం మేబీ మంచిదే కదమ్మా. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తే 2019లోనే మీరు గెలిచేవాళ్ళు. 2019లో మీరు ఎందుకు ఓడిపోయినారు మంగళగిరిలో? మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ ఆ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు? పోని 2014 నుంచి 2019 వరకు మీరు మంత్రిగా ఉన్నారు కదా. మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీలకి ఏం చేశారు? సరైన రోడ్లే లేవు, ఇంటికి ఏ ఇంటికి కూడా వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో ఒక సమస్య. అసలు చేనేత కార్మికులకు సంబంధించి పెన్షన్ లేదు, వాళ్ళకి మగ్గాలు లేవు. ఈరోజు చేనేత కార్మికులు రోజు కన్నీళ్లతోటి అన్నం తిని బ్రతికేటువంటి పరిస్థితి.
ఈరోజు అక్కడ ఉన్నటువంటి 83,000 ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉన్నాయన్నమాట. అంత ఈజీ కాదు అది. ఒక విధంగా తాడికొండ కంటే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ అది. ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలతో స్వాగతం. ఇళ్ళు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, శానిటేషన్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు దుర్భరమైన బ్రతుకులు బతుకుతున్నారు. మంగళగిరి కాన్స్టిట్యూన్సీ రమ్మనండి నాతో, నారా లోకేష్ని. నేనంటే ఏ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, నేను ఈ రాష్ట్రం అధికారంలో లేను. నువ్వు మొన్నటిదాకా మంత్రిగా ఉన్నావుగా, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, ఏం చేశారండి మంగళగిరి కాన్స్టిట్యూన్సీకి? ఏం చేశారని ఈరోజు ఓటు అడుగుతున్నారు మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో? మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో చెప్పుకోవటానికి ఒక్క అద్భుతమైనటువంటి కట్టడం ఒకటి ఉందా? అసలు కనీసం మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో, ఇంకా మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇంతకు ముందున్నటువంటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు దాన్ని, వాటర్ వరల్డ్ దాన్ని. దాన్ని ఇంకా కబ్జా చేసినటువంటి దుర్మార్గుడు నారా లోకేష్. సో ఇలాంటివి కొన్ని వందల దుర్మార్గాలు ఆ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఏ వర్గ ప్రజలను కూడా, సామాన్యులను కానీ, మిడిల్ క్లాస్ మ్యాన్లు కానీ, అప్పర్ కమ్యూనిటీస్ని కానీ, ఎవరిని కూడా ఓటు అడిగే నైతిక అర్హత లేని వ్యక్తి నారా లోకేష్. కొన్ని వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో కంపెనీలు పెడతానని కంపెనీలు పెట్టకుండా ప్లగ్ అండ్ పే పాలసీ అని ఒక పాలసీని తీసుకొచ్చి దాంట్లో వందల కోట్లు దోచుకున్న వ్యక్తి నారా లోకేష్. ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఒక్క కంపెనీ కూడా తేకుండా మంగళగిరిని నాశనం చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్. వాళ్ళ నాన్న ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు తాడికొండ నాశనం అయిపోవడానికి ఎవరు? తెలుగుదేశం పార్టీ కారణం కదా. సో కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను గమనించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మంగళగిరిలో అన్నారు. మంగళగిరిలో ప్రతి ఇంట్లో ప్రాబ్లమే. దానికి కారణం ఎవరని మీరు అడగొచ్చు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కారణం, 19 నుంచి 24 వరకు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం. దీనికి ఎవరు ఎగ్జంప్షన్ లేదు, ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. నిన్న నేను ఒక 1,000 తిరిగి ఉంటానమ్మా. కనీసం ఆ ఇంట్లో ఒక్క 10 నిమిషాలు కూడా మనం కూర్చోలేము. ఉండటం పక్కన పెట్టండి. వీఆర్ నాట్ ఈవెన్ 10 మినిట్స్ వీ కాంట్ స్టే ఇన్ దాట్ హౌస్ బికాస్ ఆ హౌసెస్ అంత దుర్భరమైన బ్రతుకుల్లో ఉన్నాయి వాళ్ళు. కనీసం మనం ఏసీ రూముల్లో కూర్చుంటే ఏసీ పెట్టుకున్నా కూడా చెమట కారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫ్యాను కూడా ఇలా చెయ్యి పెడితే ఫ్యాన్ పైకి తగులుతుంది అమ్మా, చెయ్యి పెడితే పైన తగులుతుంది ఫ్యాను. అలాంటి దుర్భరమైన బ్రతుకుల్లో బతుకుతుంటే ఏమైపోయాయి నారా లోకేష్? అక్కడ ముస్లిమ్స్ ఉన్నారమ్మా, ముస్లిం ఫ్యామిలీస్, 25,000 ఫ్యామిలీస్ ఉంటాయి ముస్లిం ఫ్యామిలీస్. వాళ్ళకి కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వలేని దుర్మార్గపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో నేనేమంటానంటే నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో నేను వెళ్ళింది నారా లోకేష్ ని ఓడించడానికి, లావణ్య గారిని ఓడించడానికి. వీళ్ళ వల్ల ఆ నియోజకవర్గ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. రేపొద్దున అసెంబ్లీలో నేను ప్రతి ఒక్క సమస్యని స్పృశిస్తా. ఏదో ఒక సంక్షేమ పథకం తీసుకున్నారు ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యూన్సీస్లో, ఎస్పెషలీ మంగళగిరిలో ఉన్న నియోజకవర్గ ప్రజలు 80,000 పై చిలుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ లిస్టు తీసుకుంటే మీరు అన్నట్టుగా కూడా అందులో అనేక సంక్షేమ పథకాలు పొందిన కుటుంబాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. వాళ్ళ ఓట్లు గంపగుత్తగా లావణ్యకి పడబోతున్నాయి అని చెప్పి వైసీపీ అంటారు. సంక్షేమ పథకం అంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. 2,000 రూపాయలు అవ్వాతాతలకు ఇస్తుంది, 3,000 రూపాయలు ఏదో పెన్షన్, అది కూడా మొన్న ఏదో చేసినట్టున్నారు. అమ్మఒడి 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 12,000 రూపాయలు ఎంతో అమ్మఒడి ఇస్తున్నారు. వృద్ధాప్య పెన్షను ఏదో ఇస్తున్నారు. ఇస్ ఇట్ కన్ఫైన్ ఓన్లీ ఫర్ ద మంగళగిరి రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం రాష్ట్రానికి ఇస్తున్నారు? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీల ఓట్ బ్యాంక్ వన్ సైడెడ్గా జగన్కి వేసే అవకాశం ఉంది అనేది వాళ్ళ అజంప్షన్. వాళ్ళు ప్రాబబ్లీ అయి ఉండొచ్చమ్మా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అని మరి రద్దు చేసిన 26 సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరున్నారు, మీరు స్వయంగా ఒక ఛానల్ పెట్టుకున్నారు, స్వయంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేదో ఆ ఊరు వెళ్తున్నారు, ఈ ఊరు వెళ్తున్నారు, విఐపీఎల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మీ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటూ, మీ ఇన్కమ్ని సోర్సెస్ని డెవలప్ చేసుకుంటూ, మీ కంపెనీకి ఒక మంచి ప్రామినెంట్ ఛానల్గా పేరు తెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, ఇది ఇంపార్టెంటా? లేకపోతే నెలకు 5,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి వంటగదిలో వంట చేసుకోమంటాం ఇంపార్టెంటా? విచ్ వన్ ఈజ్ బెటర్ వే? మహిళలందరూ మీలాగా ఉండొద్దమ్మా? కాస్త కొంత చదువుకున్న వాళ్ళు, దళిత బిడ్డలు నాలాగా ఉండొద్దా? నాలాగా కోటేసుకోవద్దా? ఇక జీవితం అంతా నువ్వు ఇచ్చే 2,000 రూపాయలు తీసుకొని వాళ్ళు ఇచ్చే 3,000 రూపాయలు తీసుకొని నీకు ఓటేయాలా? ఎక్కడో చేంజ్ అవసరం లేదా? నారా లోకేష్ వస్తేనేమో, తెలుగుదేశం పార్టీ వస్తేనేమో వాళ్ళకి సూపర్ సిక్స్? అంటే వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ప్రయత్నం చేసే ఆలోచన ఒక్కటి కూడా ఉండదా?
అంటే మీరు 2000 రూపాయలు వాలంటీర్ ద్వారా పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి మీకు ఓటేసి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మేము లైన్లో నుంచి మళ్ళీ పెన్షన్ తీసుకోమంటారా? మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ తీసుకోమంటారా? మళ్ళీ నిరుద్యోగ వృత్తి తీసుకోమంటారా? ఎక్కడ ఉంది? మీరు ఆలోచించండి. మన కాళ్ళ మీద మనం నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐ హ్యావ్ స్టాటిస్టిక్ రిపోర్ట్స్ విత్ మీ. ఒక్క అభ్యర్థి కంటే ఒక్క యువకుడికి కూడా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది దళితులు ఉన్నారమ్మా. 45 లక్షల మంది యువత ఉన్నారు, అంటే బిలో 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఒక్క లోన్ ఇవ్వలేదు, ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఒక్క ఆటో ఇవ్వలేదు, స్వయం ప్రతిపత్తితో బ్రతకటానికి ఒక్క ఆధారం చూపించలేదు. తల్లిదండ్రులకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి పిల్లలను కూడా బతకండి అంటే మీరు నమ్మరు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, అందులో 12 లక్షల మంది ఎస్సీ ఎస్టీ పిల్లలే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒక్క పిల్లడికి ఉద్యోగం లేదు. ప్రతి సంవత్సరం శవణి గారు, ప్రతి సంవత్సరం 125,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటకు వస్తున్నారు. 125,000 మంది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు మార్చిలో 125,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వీళ్ళకి 500 ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో. మీ హైదరాబాద్ పరిగెత్తాలి, 125,000 మంది మీ హైదరాబాద్ పరిగెత్తాలి. దుర్భాగ్యం 10 సంవత్సరాల తర్వాత కూడా తమిళనాడు పరిగెత్తాలి, కేరళ పరిగెత్తాలి, కర్ణాటక పరిగెత్తాలి, మహారాష్ట్ర పరిగెత్తాలి. సో ఇది ప్రభుత్వం ఎలా అంటాం? రైట్. జడశ్రవణ్ గారు, సుదీర్ఘ అనుభవం ఉంది న్యాయవాద వృత్తిలో. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది? ఎస్పెషలీ యువత రావాలి, యువత రాజకీయాల్లో ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి, మద్యానికి డబ్బుకి ఆకర్షితులైన వాళ్ళు ఉండకూడదు అనేది గంటల గంటల ఉపన్యాసాల వరకే పరిమితం అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు అన్నది పార్షియల్లీ నేను అగ్రీ చేస్తాను. యువత అంతా అద్భుతంగా ఉండాలి, ఇంపాసిబుల్. లేకపోతే ఓట్లకి డబ్బులు తీసుకోకుండా కేవలం ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రజాస్వామ్యవాదులకు ఓటేయాలి, దట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్. కానీ ఇంపాసిబుల్ అనేటువంటి పదాలకి మనం ఇంకా వర్స్ట్ థింగ్స్గా మార్చేద్దామా, లేకపోతే ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేద్దామా? దీస్ ఆర్ ది 2 aspects అమ్మా. ఇప్పుడు నేను లేకపోతే నాలాగా చాలామంది ఒక పార్టీ పెట్టి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి అనేది మా ప్రయత్నం. మేము ఎమ్మెల్యేలుగా నాకు తెలిసి నేను ఈ ప్యాషన్ తోటి వెళ్తే, ఏది ఈ విధమైనటువంటి సాంప్రదాయ రాజకీయాలతోటి వెళ్తే, బహుశా నేను నా లైఫ్ మొత్తం కష్టపడిన ఎమ్మెల్యే అవ్వటం కూడా చాలా కష్టమేమో. నిజంగా టు బి ఫ్రాంక్లీ స్పీక్స్ నేను ఎమ్మెల్యే అవ్వటం కూడా కష్టమేమో. కానీ నేను కష్టం కదా అని ఆగిపోతే న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం, లేకపోతే డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దగ్గరగా చదివినటువంటి వ్యక్తిగా అనుభవం. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన ఆయన ఒకనాటికి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. చాలామంది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి, మీరు దళిత వర్గాలకు చెందిన వ్యక్తి, రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి, నెహ్రూ తర్వాత మీరే ప్రధానమంత్రి అవ్వచ్చేమో ఈ దేశానికి అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తను ఒక సొంత పార్టీ పెట్టి ఫైట్ చేశాడు. ఆ రోజున అంబేద్కర్ గారి స్ఫూర్తి మాకు ఆదర్శం. నాలాంటి వ్యక్తి రేపు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధిస్తాడు అనేది ఇట్ ఇస్ అ మ్యాటర్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. కానీ మేము తీసుకొచ్చే థాట్, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు సార్ డెమోక్రసీ ఏంటి, డబ్బు లేని రాజకీయాలు కావాలి, లేకపోతే మందు లేని రాజకీయాలు కావాలని. మీరు ఏ అంబటి రాంబాబునో లేకపోతే నారా లోకేష్నో ఈ మాట అనగా అడగగలరా? మీరు ఈ మాట అడగరు. రాజకీయం ఎలా ఉంది, ఎలా గెలిచిపోతున్నారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. అసలు ప్రజాస్వామ్యం ఏంటి సార్, డబ్బు లేకుండా రాజకీయాల్లోకి యువత రావాలి సార్, డబ్బులు తీసుకు మందు లేకుండా రాజకీయాలు చేయాలి సార్ అనే ప్రశ్న కూడా మీరు అడగలేరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే స్థాయి లేదు, మీరు వాళ్ళని అడిగే అవకాశం అంతకంటే లేదు. సో అట్లీస్ట్ మీరు ఆ ప్రశ్నను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ 10,000 మందో 1,000 మందో 2,000 మందో చూస్తారు, అంతకుముందు ఎక్కువ మంది చూస్తారని నేనైతే అనుకోవటంలో. ఎందుకంటే మనం చెప్పేటువంటి సాంప్రదాయమైనటువంటి మాటలు వినేటువంటి ఓపిక ప్రజలకు లేదు. అది అంతా ఎంటర్టైన్మెంటు, లేకపోతే దాన్ని మసాలా మిక్స్ చేసి చెప్పేటువంటి వాళ్ళకు ఉన్నంత ఆదరణ నాలాంటి వాళ్ళకు ఉండదన్న విషయం నాకు చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం మన భావితరాలకి ఏమైనా ఒక మంచి ప్రయోగం వస్తుందేమో అని ఆలోచన. మీ పార్టీ విషయానికి వస్తే, కోడికత్తి శ్రీను కిరాతకంగా చంపిన అని ఒప్పుకున్న ఒక నేరస్తుడికి టికెట్ దస్తగిరికి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముంబైలో 150 మందిని చంపిన కసప్ ఉన్నాడు, అతనికి డైరెక్ట్గా షూట్ చేశారా లేకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష వేశారా అతనికి? సో డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష పడాలి తప్పు చేసిన వ్యక్తికైనా సరే.
దస్తగిరి చంపారని ఒప్పుకొని చట్టం ముందు దోషిగా నిలబడి అప్రూవర్గా మారాడు. ఇప్పుడు దస్తగిరి సాక్షి మాత్రమే, అంతకుడు కాదు. అంతకుడు కాదు, దస్తగిరి సాక్షి మాత్రమే. ఒకవేళ సాక్షిగా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఆయన రేపొద్దున మర్డర్ చేశాడు అని కోర్టు భావిస్తే అతనికి మరణశిక్ష వేస్తుంది. నేను అలా న్యాయస్థానం మరణశిక్షను వేస్తే నేను ఎవరిని కాదంటానికి, అండ్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కానీ దస్తగిరికి ఈ రోజున ప్రాణభయం, ఏ రోజు బ్రతుకుతాడో ఏ రోజు చచ్చిపోతాడో తెలియని పరిస్థితుల్లో. అంటే ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఒకవైపు మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు, న్యాయవాద అనుభవం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అప్రూవర్గా మారిన ఒక వ్యక్తి ఖచ్చితంగా శిక్ష పడితే యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఈ రెండు లైన్లను ఎలా చూడాలి? అదే వ్యక్తి మీరు టికెట్ ఇచ్చారు పార్టీ. అదే నేను అదే మీకు క్లారిఫై చేస్తా. అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అప్రూవర్షిప్ కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే రేపు శిక్ష పడదు. రేపు దస్తగిరి వెళ్ళి నేను తప్పు చేశాను, క్షమించండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేయించాడు, అవినాష్ రెడ్డి చేయించాడని ఏదైతే జడ్జి గారి ముందు ఇంతకుముందు చెప్పాడో అదే చెబితే అది కోర్టు నమ్మితే శిక్ష పడదు. కోర్టు నమ్మకపోతే దస్తగిరికి కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో అప్రూవర్గా ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్మటం నమ్మకపోవటం ట్రయల్ కోర్టు జడ్జి గారు జడ్జిమెంట్లో కన్సిడర్ చేయాల్సిన అంశం. అందుకనే నేను ఈ రోజు ఒపీనియన్ ఫామ్ చేయటంలా. దస్తగిరి ఇప్పటికిప్పుడు సాక్షి మాత్రమే. ఈ సాక్షి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని కోర్టు నమ్మితే రేపొద్దున దస్తగిరిని విడుదల చేస్తారు. నమ్మలేదు అంటే దస్తగిరికి శిక్ష పడుతుంది. ఇవి రెండు కోణాల్లో నుంచి నేను ఆలోచిస్తే దస్తగిరి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అమ్మా, ఒక తప్పు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నటువంటి సాక్షి. అతన్ని ఈరోజు గనక వదిలేస్తే అట్లా బతకనివ్వరు. ఈరోజు దస్తగిరికి కావాల్సింది ప్రాణరక్షణ. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే అతను చంపాలి తప్ప, మీ ఇష్టం వచ్చినట్టు నాకు రాజకీయం ఉంది కదా, నాకు జనాలు ఉన్నారు కదా అని నిన్ను చంపేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నట్టేస్తే రేపొద్దున ఒక ప్రాణం పోతుంది. నా దగ్గరకు వచ్చి నాకు ప్రాణరక్షణ కావాలి అని అడిగినప్పుడు ఒక రాజ్యాంగవాదిగా నేను అతనికి ప్రాణానికి రక్షణ కల్పించాల్సిందే కదా, అతని భవిష్యత్తుకి నేను భరోసా ఇవ్వాల్సిందే కదా. రేపొద్దున లా ఏం చేస్తుందని దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేగా నుంచో బట్టి అతనికి ప్రాణాలకి సేఫ్టీ దొరుకుతుందని నేను భావించాను. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఒక విక్టిమ్. దస్తగిరిని కాకపోతే ఇంకొకళ్ళని వాడుకుంటారు, ఇంకొకళ్ళని వాడుకుంటారమ్మా. చంపాలి అనే ఉద్దేశాన్ని చంపాలి తప్ప చంపిన వ్యక్తిని కాదు కదా చంపాల్సింది. దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఇంకొకటి 2 కోట్లు ఇస్తారు, బీహార్ నుంచి కిల్లర్ని దింపుతారు. అతన్ని అరెస్ట్ చేయాలి తప్ప. ఇప్పుడు రేపొద్దున ఈవెన్ తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు దస్తగిరిని చంపేసేది జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేయచ్చు కదా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏమో దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అయినాడు, దస్తగిరిని వాడుకొనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య పాముగా మారిపోయినటువంటి దస్తగిరికి రక్షణ ఎవరివ్వాలి? ఆయనకి భరోసా ఎవరివ్వాలి? ఆయన తరపున ఒక్క లాయర్ ఆర్గ్యూ చేయటం లేదు, ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. సో అతని ప్రాణానికి, అతని కుటుంబానికి రక్షణ ఎవరివ్వాలి అనేటువంటి కోణంలో ఆలోచించి అతన్ని పార్టీలో చేర్చుకున్నాం. ఈవెన్ కోడికత్తి శ్రీనివాసుని కూడా పార్టీలో చేర్చుకోవడానికి కారణం అదే. వీఆర్ ఆల్ అబౌట్ ఫర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. శవణి గారు, డెమోక్రసీలో ప్రాణానికి రక్షణ లేనప్పుడు ఈవెన్ నువ్వు 10 మర్డర్లు చేసినా నిన్ను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే శిక్షించాలి అనేటువంటి నమ్మే వ్యక్తిని. సో నేను వాళ్ళకి టికెట్ ఇచ్చిన విషయంలో, వాళ్ళని డెమోక్రసీలో పార్ట్ అండ్ పార్సల్ చేసే విషయంలో రాజ్యాంగాన్ని నేను ప్రామాణికంగా తీసుకుంటున్నాను. ఈవెన్ తప్పు చేసిన వ్యక్తి అయినా క్షమించమని అడిగినప్పుడు శిక్షించకుండా క్షమించేటువంటి భారత శిక్షాస్మృతి మనకు ఉంది కాబట్టి ఆ శిక్షాస్మృతిని చెప్పుకొని జడ్జిమెంట్లు చెప్పే నేను వాళ్ళని జస్టిఫికేషన్, వాళ్ళని పార్టీలో చేర్చుకోవటమో టికెట్లు ఇవ్వటంలో 100% జస్టిఫికేషన్ ఉంది అని నేను అయితే భావిస్తాను. రైట్. ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూస్ ఏపీ పాలిటిక్స్లో ఎటువైపు వెళ్తున్నాయో మీరు చూస్తున్నారు. 2019 ఐ థింక్ March 15th అని చనిపోయారు. 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే అదే కుటుంబం నుంచి ముద్దాయిలు అవ్వచ్చు, నేరస్తులుగా పరిగమించబడుతున్న వ్యక్తులపై పోటీ అంటూ ఒకవైపు జగన్ గారి పైన మీరు దస్తగిరిని దింపితే, అవినాష్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్న షర్మిల ఆయనపై పోటీకి ఈరోజు సవాల్ చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ ఎంటైర్ ఒక మర్డర్ పొలిటికల్? ఇప్పుడు షర్మిలకి వాళ్ళ అన్నయ్య డబ్బులు ఇచ్చినట్టయితే, ప్రాపర్టీ సెటిల్ చేసినట్టయితే షర్మిల రాజకీయ పార్టీ పెట్టేదమ్మా వైఎస్ఆర్టీపీ తెలంగాణలో. కేవలం డబ్బుల కోసమే ఆమె పార్టీ పెట్టింది. మరి దేనికోసం పెట్టారు? డబ్బులు ఇవ్వలేదు, ఆయన షేర్ ఇవ్వలేదు, ప్రాపర్టీలోనే కదా. అంటే అంతకుముందే ఆమె ఎన్నో ప్రచారాల్లో పాల్గొన్నారు, పాదయాత్ర చేశారు. రాజకీయంగా పదవి ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీలో పదవి ఇవ్వలేదు, వాళ్ళ ఆయనకి పదవి ఇవ్వలేదు,
వాళ్ళ ఆస్తులు ఇవ్వలేదు అనే కదా విభేదించింది అన్నతో, లేకపోతే ఇంకేమైనా పర్సనల్గా వేరే విభేదాలు ఏమైనా ఉన్నాయా? అవి తెలియాలి యాక్చువల్లీ. ఆవిడే చెప్పింది, నేను చెప్పలా మీరు చెప్పలా. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు, నాకు పదవి ఇవ్వలేదు, నన్ను గౌరవించలేదు, ఆయనకి నేను అన్న విడిచిన బాణం అని 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారం తెస్తే నన్ను ఇగ్నోర్ చేశాడు. పదవి కోసం పాకులాడలేదని పదే పదే చెప్పారు. పదవి కోసమే షర్మిల బయటకు వచ్చారని ఆవిడే చెప్పింది. నన్ను నా భర్తను గౌరవించలేదని చెప్పింది. వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏముందమ్మా, ఆంధ్రతో మాకేం సంబంధం, నేను ఇక్కడ కోడల్ని అనింది. వాళ్ళ అమ్మే ఉంది, మాకేమిటమ్మా ఆంధ్రతో సంబంధం అనింది. వైఎస్ఆర్టీపీని తీసుకుని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ పెరిగిందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మీద ప్రేమ పెరిగిందా? ఈ కోణాలన్నింటినీ రాజకీయంగా వాడుకోవాలనేటువంటి షర్మిల అసలు ఈ రాష్ట్రంలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోదు. మీరు కడపలో ఆవిడ నుంచి ఉంటుంది కదా ఎంపీగా, నిన్న ప్రకటించారు, షర్మిలకి డిపాజిట్ కూడా రాదు. నా అనాలిసిస్ అంటే వివేకానంద రెడ్డి గారిపై ఉన్న ప్రేమ ఓటు రూపంలో తనకి కన్ఫైన్ అవుతుందని, మద్దతుదారులంతా కూడా ఈమెకు సపోర్ట్ చేస్తారని. అసలు వివేకానంద రెడ్డి గారికి మద్దతుదారులు ఎవరున్నారు? రాజశేఖర్ రెడ్డికే లేరు మద్దతుదారులు. రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి మద్దతుదారులు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్ అంతా. అందుకనే మీరు ఎక్కడ లోగో చూసినా రాజశేఖర్ రెడ్డి బొమ్మ కనపడదు. రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయినారు ప్రజలు. రాజశేఖర్ రెడ్డి బొమ్మ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆయుధంగా వాడి తెచ్చుకోవాలని, ఓట్లు తెచ్చుకోవాలనుకున్న ప్రయత్నం నిష్ప్రయోజనం మాత్రమే. ఈవెన్ సునీత కానీ షర్మిల కానీ వీళ్ళలు బేస్ లేని ఆరోపణలు, రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పట్ల వివేకం లేదు. బట్ సునీత ఎఫర్ట్స్ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. షర్మిల రాజకీయంగా వాడుకుంటుంది కానీ సునీత యాజ్ బీయింగ్ అ డాటర్గా షీఈస్ ఫైటింగ్, షీఈస్ గివింగ్ అ గుడ్ ఫైటింగ్ బికాస్ ఆవిడ వల్ల ఈరోజు ఈ కేసు ఇంత స్థాయికి రాగలిగింది. నేనేమంటానంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాడుకొని ఒక ఆయన ముఖ్యమంత్రి అయినాడు, అదే వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులని ఇష్యూని వాడుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తుంది. చంద్రబాబు నాయుడుకి సహకారం చేస్తుంది వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత. దీస్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు. సో ఒక మర్డరు ఒక రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి రావటం అత్యంత దుర్మార్గం అమ్మా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డిస్కషన్ పాయింట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగిన దాడులు, మైనార్టీ బిడ్డల మీద జరిగిన దాడులు, అనగాని వర్గాల మీద జరిగిన దాడులు, మద్దతు ధర రైతులకు ఇవ్వనటువంటి వ్యవహారాలు ఇవేమీ ఎలక్షన్ ఎజెండాలో ఎలక్షన్ పాయింట్లో లేకుండా మీ మీడియా చాలా అద్భుతంగా కవర్ చేసింది. మా మీడియా అబ్సల్యూట్లీ మీ మీడియానే ప్రజల్ని మోసం చేసేది, మీడియానే ప్రజల్ని చైతన్యపరిచేది, మీడియానే మోసం చేస్తున్న మీడియా అంతా ఒక పక్క, చైతన్యపరుస్తున్న మీడియా ఒక పక్క. ఎలా మోసం చేస్తుందంటారు సార్? ఏ చిన్న విషయం చూపించట్లేదు, మీడియా వన్ సైడెడ్ ఉంది అని మీడియా మీద ఈ మధ్య కాలంలో, అఫ్ కోర్స్ నిజంగా ఈ సందర్భంలో నేను మీతో అంటున్నాను, ఏదో ఒక చిన్న వీడియో చేస్తే దాని మీద కూడా పేటిఎం బ్యాచ్ అని ఎంత డబ్బులు తీసుకున్నాను అంటే ప్రతిదాన్ని డబ్బులతో మూట కట్టేయడం, డబ్బులతో కంపేర్ చేయటము, అంటే ఎవరి దగ్గర ఏదైనా ఆశించి చేస్తారా? మీడియా అలా అయిపోయిందా? అబ్సల్యూట్లీ అయిపోయింది మీడియా. దాంట్లో సెకండ్ థాట్ ఎందుకు మీడియా అయిపోయిందంటే నేను చెప్తా, అంటే 100కి 100% నేను అన్ని ఛానల్స్ని ఒక గాడిని కట్టేయను, కానీ మీడియా అనేది ఒక రాజకీయ పార్టీల ఎజెండాలో పనిచేస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సింపుల్ లాజిక్ చెప్తా, ఈ రాష్ట్రంలో నేను 2019 నుంచి 2023 నవంబర్ వరకు కొన్ని వేల డిబేట్లలో మాట్లాడి ఉంటా ప్రజా సమస్యల పట్ల. 2023 నుంచి నవంబర్ నుంచి నేను ఒక పార్టీని విభేదించేటప్పటికి ఒక మీడియాకి దూరం అయిపోయినా. వై? అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంశాలు జరుగుతున్నాయి కదా, వై ఎందుకు ఇన్వైట్ చేయటం అంటే మీడియా ఇస్ వర్కింగ్. అలాంటి మీడియా పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పోరాటం చేస్తున్నాడు, దాన్ని కూడా ఒక ప్రతిపక్షంలా భావించి పదే పదే ఆయన ఉపన్యాసాల్లో ఆయన ఆ ఛానళ్ల పేరు, ఆ పత్రికల పేరు తీస్తున్నారు అంటే ఆ స్థాయిలో ఆయనకే నెగిటివ్ గా అక్కడ నుంచి ఫోర్స్ వస్తుంది కాబట్టి. అంటున్నా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో 3 రంగాల తర్వాత అత్యున్నతమైనటువంటి రంగం 4th estate. న్యూస్ న్యూస్ లాగా చూడండి అమ్మా, మీరు న్యూస్ న్యూస్ లాగా చూస్తున్నారా? ఎక్కడైనా సరే ఒక ఛానల్ చూస్తేనేమో విపరీతమైనటువంటి ప్రోగ్రెస్, ఇంకో ఛానల్ చూస్తేనేమో అసలు దానికి కనీసం పాయింట్ ఫర్ డిస్కషన్ కూడా ఉండదు. ప్రజలకి
రియల్గా చెప్పాల్సినటువంటి బాధ్యత మాలాంటి వ్యక్తుల మీద ఉంది. మేము చెప్తున్నాం, అట్లీస్ట్ మాలాంటి వ్యక్తులు ఉండబట్టే ఎంతో కొంత ప్రజలకు నమ్మకం కలుగుతాం. అందుకే మీ వాయిస్ తీసుకోవడానికి వచ్చాం సార్ మేము, అందుకే మీ నుంచి నిజాలు చెప్పించడానికి వచ్చాము. బట్ అన్ని మీడియా సంస్థలు ఒకలా ఉండవు, అన్ని మీడియా వ్యవస్థలు ఒకరికి అనుకూలంగా పనిచేయవు. మీ న్యూట్రాలిటీ ఉంది అని నేను అంగీకరిస్తా, కానీ ఈ న్యూట్రాలిటీలో మన ఫోకస్ ఎంతవరకు వెళ్తుంది, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు వాడుకొని, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరలా ముఖ్యమంత్రి అవ్వాలి అనుకొని ఎజెండాతో పనిచేసింది, నేను దీన్ని ఖండిస్తా. దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు, ఇంకొకళ్ళని వాడుకొని చంపేసి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి, ఈ ఓవరాల్ ఇష్యూ మొత్తాన్ని తమ తమ స్వప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి ఛానల్స్, వీటిల్లో ప్రజలు పిచ్చోళ్ళైపోతున్నారు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019లోనూ ఎలక్షన్ పాయింటే, 2024లోనూ ఎలక్షన్ పాయింట్. వీళ్ళిద్దరూ గెలవకూడదు. మరి ప్రజలు నమ్మలేదు అంటే వీళ్ళిద్దరూ గెలుస్తారు, వీళ్ళిద్దరు గెలిచారంటే ప్రజలు నమ్మలేదు అని అర్థం. సో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ గెలుస్తుంది, ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం రియాలిటీలో కనిపిస్తుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అంటే నంద్యాల నుంచి పోటీ చేస్తానన్నారు, లేదంటే జమ్మలమడిగి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా, రకరకాల స్పెక్యులేషన్స్ తర్వాత ఆఫ్టర్ దెన్ నిన్న కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నాను, కేవలం వివేకానందరెడ్డి గారి కోరిక మేరకే నేను పోటీ చేస్తున్నాను అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు షర్మిల. ఐ డోంట్ థింక్ సో మా, ప్రజల్లో ఈ మద్దతు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేనైతే అనుకుంటాను. రాయలసీమలో మాట్లాడుకుంటున్నారు దీంతో, బట్ ఇది ఓటర్ని గెలుపు ఓటమిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉంటుందని నేనైతే అనుకోవటంలా. ప్రజలు దీన్ని చాలా సిల్లీగా తీసుకుంటున్నారు. రాజకీయాల్లో మడ్డర్లు చేయటం, వాళ్ళు కంటెస్ట్ చేయటం, ప్రజల్ని మబ్బి పెట్టడం, ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ మర్డర్ కేసుని మనం వాడుకొని ఈ ప్రభుత్వం ఎలా చేసింది కాబట్టి ఓటు వేయద్దు, చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు కాబట్టి ఓటు వేద్దామని అనుకుంటున్నారనైతే నేనైతే గ్రౌండ్ లెవెల్లో ఈ రియాలిటీ ఉందని నేను అనుకుంటాను. రైట్, వైఎస్ఆర్ వారసురాలుగా షర్మిల గారికి ఆ సపోర్ట్ దొరుకుతుంది అని భావించాలంటారా? ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను అనుకుంటున్నాను అసలు వైఎస్ షర్మిలకి ఒక క్రెడిబిలిటీ లేదమ్మా, షీ లాస్ట్ హర్ క్రెడిబిలిటీ. ఎందుకంటే తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టి కొన్ని లక్షల మందిని మోసం చేసి, తన పార్టీ కార్యకర్తల దగ్గర టికెట్లు ఇస్తారని చెప్పి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి మోసం చేసి, వైఎస్ఆర్ చిరంజీవి ఎలాగైతే మోసం చేశాడో ప్రజారాజ్యం పార్టీని, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు రాగానే, ఆ శ్రావణ్ గారు చాలామంది పార్టీలు పెట్టేశారు మూసేశారులే అని, ఈ దుర్మార్గుల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఇదే. మీలాంటి ప్రాస్పెరిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వీళ్ళని చూసి కొత్తగా వచ్చేవాళ్ళని ఆహ్వానించటంలా, చిరంజీవి ఏమో ఒక కేంద్ర మంత్రి పదవికి 17 మంది ఎమ్మెల్యేలను అమ్మేశాడు, షర్మిలానేమో పిసిసి అధ్యక్ష పదవికి పార్టీని క్లోజ్ చేయించేసింది, అక్కడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో 50 లక్షల మంది దళితులను తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టి బీఆర్ఎస్లో చేరిపోయాడు. ఇలాంటి వాళ్ళందరి వల్ల ఉద్యమాలు వీక్ అయితేనే రాజకీయ పార్టీలు పెట్టి కొంచెం ఒక స్ట్రాంగ్ ఒక పాయింట్ చేయాలి అనుకున్న వాళ్ళకి డిస్కషన్ పెట్టడానికి ఒక పాయింట్ లేదు. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా రేపొద్దున రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే తరాలని కూడా రానియకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో షర్మిల విషయంలో నేను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ డెడ్ అమ్మా, ఇక మీరు ఎన్ని చేసినా ఒక శవానికి చొక్కా ప్యాంటు వేసి కోడర్ రాసిన పరిస్థితే తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రతకదు, బ్రతికే అవకాశం లేదు. మహా అయితే ఒకళ్ళు ఇద్దరికి డిపాజిట్లు ఏమన్నా వస్తాయేమో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పాయింట్లో 50% ఓటింగ్ ఈచ్ షేర్ చేసుకొని ఉన్నప్పుడు, దాని స్థాయి కాకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో 6%, 7%, 10% ఓటింగ్ షేర్ చేసుకోవటానికి రెడీగా ఉన్నప్పుడు కొత్త కూటమికి, కొత్త కాంగ్రెస్ పార్టీకి, ఆల్రెడీ డెడ్ బాడీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది, రిస్టోర్ అవుతుంది, మళ్ళీ బ్రతుకుతుంది, బ్రతికి ఓటర్ల నాడిని పట్టుకుంటుందని అనుకోవటం చాలా కష్టం.
నాన్ కరప్షన్ పాలిటిక్స్కి తెరలేపాను, ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైందని చెప్పి పదే పదే జేపీ గారు ప్రస్తావించారు గతంలో. అసలు ఇంకా పొలిటికల్గా నేను కంటెస్ట్ చేయను అని కూడా ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. సడన్గా ఆయన ఎందుకు ఈ అలయన్స్కి మద్దతు తెలిపారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అంటే నేను మద్యం పంచలేను, బిర్యానీలు పెట్టలేను, నేను డబ్బులు ఇవ్వలేనని ఇంతకుముందు మీరు అన్న పాయింట్ ఆయన కూడా చాలా సందర్భాల్లో అన్నారు. బట్ నాణ్యమైన మద్యం ఇస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఈరోజు ఆయన మద్దతు తెలుపుతూ ఉన్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? జేపీ గారు ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయన గ్లాస్ డోర్ డెసిషన్ తీసుకున్న పొలిటీషియన్. మీరు జేపీ గారి ప్రయాణం చూస్తే నాకు తెలిసి ఆయన ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ప్రజా సమస్యలను అడ్రస్ చేసిన అంశాలు ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఆయన అద్భుతంగా మాట్లాడతాడు, బుక్ ఇస్ట్ నాలెడ్జ్. ఆయన ప్రజల్లో లేడు, లీడర్ కాదు. జయప్రకాష్ నారాయణ గారి తర్వాత లోక్సత్తా పార్టీలో సెకండ్ లీడర్ పేరు చెప్పండి. మేబీ ఎవరు లేరు, ఎవరు లేరు అని అనుకోవాలి. ఎందుకంటే తెరపైకి వచ్చి మాట్లాడి అధికార ప్రతినిధులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులుగా ఎవరు చెప్పండి? ఈజ్ దిట్ ఏ కాల్డ్ అ పొలిటీషియన్ పొలిటికల్ పార్టీ ఆర్ కెన్ బి కాల్డ్ ఈజ్ అ లీడర్? లీడర్ ఈజ్ ఆల్ అబౌట్ యూ హ్యాస్ టు క్రియేట్ సెకండ్ జనరేషన్ లీడర్షిప్. ప్రతి సందర్భంలో నేనే మోనార్క్ని, నేను తప్ప ఇంకెవడు మీడియాలో కనపడకూడదని, నువ్వు తప్ప లోక్సత్తా పార్టీలు ఇంకో లీడరే లేడు, పొలిటికల్ పార్టీ ఎలా నడుపుతావు? బహుశా భారతీయ జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్న కారణంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు అత్యంత వర్స్ట్ పొలిటీషియన్ అని జేపీ గారికి కూడా తెలుసు. సో జేపీ గారు ఆయన కేవలం ఎన్డీఏతో ఒక పర్సనల్ ఎజెండాతో ఇంటర్నల్ ఎజెండాతో మాట్లాడే అంశం తప్ప నాణ్యమైన మద్యం ఇస్తానన్న చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆయన వెనుక నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా ఉన్నారని అనుకోవాలి తప్ప ప్రజల ఎజెండా ఉందని నేనైతే అనుకోవటం. రైట్. మీ పార్టీ నుంచి మీరు ఒక ఉన్నత విద్యావంతులు అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తానంటూ పార్టీని ఫ్లోట్ చేశారు, ఎలాంటి అభ్యర్థులకు మీరు టికెట్లు ఇస్తూ ఉన్నారు? ఆల్రెడీ మీరు రెండు ఎక్స్ప్లెనేషన్లు, కోడికత్తి శ్రీను, దస్తగిరికి సంబంధించి ఆ టూ ఇష్యూస్లో మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. రిమైనింగ్ 173 నియోజకవర్గాల్లో అభ్యర్థులు వస్తున్నారు. నేను అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు ఉండాలి అని నాకైతే ఏం క్యాలిక్యులేషన్ లేదు. ఎందుకు లేదని మీరు అడగొచ్చున్నాను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి 175 ఎమ్మెల్యేస్లో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా 175 మంది ఎమ్మెల్యేలు అయితే ఉంటారుగా, 25 మంది ఎంపీలు అయితే ఉంటారుగా, ఆల్మోస్ట్ ఆల్ 83% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 43% అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒక 8% ఎంఫిల్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏం ఒరిగింది సమాజానికి? డాక్టర్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ల హీరో, కొడాలి నాని చదువుకొని లారీ క్లీనర్గా పనిచేసి డ్రైవర్గా పనిచేసిన కొడాలి నాని బెట్టింగ్లు చేస్తాడు లేకపోతే క్యాషును ఆడతారు, ఎంబీబీఎస్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆడతాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అందరూ క్యూ లైన్లో నుంచి ఒక చోటకు రావాల్సిందే. సో నేను చదువుకోనోడికి టికెట్ ఇచ్చిన, మీరు ఎంబీబీఎస్ డాక్టర్కి సీట్ ఇచ్చిన, అందరూ ఆడాల్సింది ఒకటే గేమ్. సో గేమ్ ఆడించేవాడు రింగ్ మాస్టరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒకలాగా ఉంటుంది, శ్రవణ్ కుమార్ అయితే ఒకలాగా ఉంటుంది. ఆడించే వాళ్ళల్లో లోపం ఉందంటారు. నేను రింగ్ మాస్టర్ కాబట్టి, అంటే రింగ్ మాస్టర్ అంటే వేరే ఆ విధంగా అనుకోకండి, రింగ్ మాస్టర్ మీన్స్ నాయకుడిని, నా పార్టీకి నేను రింగ్ మాస్టర్ని. నేను ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మై పీపుల్ షుడ్ యాక్సెప్ట్. కొద్దిగా డిస్కషన్ చేసి డెమోక్రసీ ఉందని చూపించుకోవడానికి మమ్మ అనిపించేస్తా, నేను నా నిర్ణయం నేను తీసుకుంటా. సో నేను ప్రాపర్గా నడిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా నడుస్తారు. నాకు తెలిసి ఆంధ్రాలో సగానికి సగం మంది మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి 3 రాజధానులు నచ్చదు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి శిలాశాసనం మాట చెబితే ఒప్పుకోలేదా అందరూ? అసెంబ్లీలో కనీసం ఒక్కడు లెగిసి అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీ సమస్య ఉందని మాట్లాడలా. మీ అభిప్రాయం ఏంటి 3 రాజధానుల విషయంలో? ఎట్లా అసలు 3 రాజధానులు అండి? 3 రాజధానులు అనేది ఇట్స్ అ ఫూలిష్ డెసిషన్. డీసెంట్రలైజేషన్ పాలసీస్ వర్కౌట్ అవ్వదంట. డీసెంట్రలైజేషన్ పాలసీస్ ఇస్ ఆల్వేస్ గుడ్. ది పవర్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్, నాట్ క్యాపిటల్స్. అవును సార్, క్యాపిటల్స్ అయిన తర్వాత పవర్ కూడా అవుతుంది కదా ఆటోమేటిక్. ఎట్లా అవుతుందమ్మా? ఇక్కడ ఆల్రెడీ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా అనేక
అంటే భౌగోళికంగా విస్తీర్ణం కాబడ్డ జిల్లాలు ఉన్నాయి, అక్కడ కూడా క్యాపిటలైజేషన్ ఒకవేళ వచ్చిన తర్వాత పొలిటికల్ సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, ఎజ్యూమో మూమెంట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉంటాయి. మీకు చిత్తూరు రాయలసీమ దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 24 అవర్స్ పడుతుంది. ఒక సెక్రటేరియట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అర్జీ ఇవ్వడానికి చిత్తూరు నుంచి రాయలసీమ నుంచి ఒక రైతు వెళ్ళాలి అంటే రావటానికి 24 గంటలు, పోవటానికి 24 గంటలు, 48 గంటలు క్యాపిటల్కి ప్రయాణం చేయగలిగిన కెపాసిటీ ఉంటుందా ఈ రాష్ట్రంలో? మీరు ఒక అనంతపురం నుంచి విజయవాడకి రండమ్మా బస్సులో, యూ విల్ అండర్స్టాండ్. అట్లాంటిది అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టం అవుతుంది, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టమవుతుంది, కొన్ని వేల మంది నిరుపేదలు క్యాపిటల్కి రావాల్సి వస్తుంది ఎవ్రీడే. మీరు విశాఖపట్నాన్ని కేవలం భూములు దోచుకున్నాం కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ పెట్టామంటే వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? మీరు తీసుకెళ్ళి జుడిషియరీని తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు. ఒకసారి హైకోర్టు విజయవాడ తరలిచ్చిన తర్వాత మరలా మీరు తీసుకుని వెళ్ళి కర్నూలులో పెడతానంటే కర్నూలులో కనీసం ఉండటానికి ఒక సరైన హోటల్ లేదు. యూ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఎక్కడైనా సరే క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రంలో నడిబొడ్డులో ఉండాలి. ఇక్కడ మీరు 38,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించి ఈరోజు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి తీసుకుని నేను వైజాగ్లో పెడతాను అంటే వైజాగ్ జియోగ్రఫికల్ స్టేటస్ ఏంటి, వైజాగ్ పరిస్థితి ఏంటి, వైజాగ్లో పెడితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి, వైజాగ్లో ఈవెన్ కట్టడానికి అదర్ ల్యాండ్ ఏమన్నా మిగులుందా లేదా, దాన్ని ఇవన్నీ ఆలోచన చేయాలి. మీకు ఒరిస్సా బోర్డర్లో తీసుకెళ్ళి క్యాపిటల్ పెడతారా ఎక్కడైనా? సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఉన్న చోట డెవలప్ చేసుకుంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తప్ప, మీరు డెవలప్ అయ్యే కొద్ది గొప్ప డెవలప్ అయిన సిటీస్లో, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీ విజయవాడ క్యాపిటల్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే నేను ఎవరన్నా కొట్టాడా? ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే మిమ్మల్ని ఎవరన్నా మాట అన్నారా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మొత్తాన్ని విజయవాడలో పెడితే ఎవరన్నా మాట ఎవరన్నా అడిగారా? ఎయిర్పోర్ట్లు తీసుకుని వెళ్ళి కట్టు, 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్లు కట్టు, పోర్టులు నిర్మాణం చేయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టు, కియా పరిశ్రమ రాయలసీమ వచ్చింది, అట్లాంటి 10 పరిశ్రమలు తీసుకురా, క్యాపిటల్ ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని డీసెంట్రలైజేషన్ చేసి అన్ని ఏరియాలకి ఒకటేమో సాఫ్ట్వేర్ రాజధాని చేయి, ఇంకొకటేమో హార్డ్వేర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురా, సాఫ్ట్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీస్ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా డీసెంట్రలైజేషను డెవలప్మెంట్ని చేయాలి, అంతేగాని మీ థాట్స్ని కాదు చేయాల్సింది. సో రాజ్ ఖచ్చితంగా ఇది ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో నేను చంద్రబాబు నాయుడిని చాలా దగ్గరగా చూశాను, అంటే పాలసీస్ అవి వింటాను, నేను మాట్లాడటం కాదు కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే నమ్ముకున్న వాళ్ళు, ఎంత ఎలాంటి వర్స్ట్ యాటిట్యూడ్ అయినా సరే వాళ్ళని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే వాళ్ళని ఎప్పటికీ వదలడు, ఎంత దూరం వెళ్ళైనా వాళ్ళ కోసం హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాడుకొని వదిలేయటంలో ఆయన గిన్నిస్ బుక్ ఎక్కాడు. సో ట్రస్ట్ వ్యక్తి కాదు ఆయన, ఆయన మనుషుల్ని నమ్మడు, ఆయనకి లుక్రేటివ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదం, లుక్రేటివ్ మైండ్, ఆల్వేస్ ఒక మాట మాట్లాడాడు అంటే తనతో నాకు ఎంత లాభం ఉంటుంది, సో ఇతనితో నేను పక్కన కూర్చోబెట్టుకున్నంటే తనతో నాకు లాభం ఉంటుంది. సో ఒక్కసారి అతనితో కనుక అవసరం తీరిన తర్వాత వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు చాలా అందవేశం చేయి. సో నేనేమనుకుంటానంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కంటే ఒక పాయింట్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రేమించే వ్యక్తులకి చాలా హెల్ప్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి నేను మార్కులు వేయాల్సి, ఆయన అడ్మినిస్ట్రేటర్, వ్యక్తిగతంగా నాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం, నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్, అసలు ఆయనకి డెమోక్రసీ అంటే నమ్మకం లేదు, పరిపాలన మీద ఒక అవగాహన లేదు, సిస్టమ్స్ పట్ల రెస్పెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే సిస్టమ్స్ పట్ల కొంత భయం ఉంది, అడ్మినిస్ట్రేషన్ పట్ల కొంత పట్టు ఉంది, ఒక అంశాన్ని ఆలోచించి చేస్తాడు కానీ పర్సనల్ కన్సిడరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అమరావతి రాజధాని చేశాడు అనుకోండి,
ఇక్కడ 100,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే తనకు అందులో 30-40 వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ రావాలి, తన వర్గాలకైనా రావాలి, తనకైనా రావాలి. సో ఇంటర్నల్ కన్సిడరేషన్స్ చాలా హై స్టేక్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ కన్సిడరేషన్ ఉండదు, అది డెవలప్ చేయడు ఏమి చేయడు అని అనుకున్న ఎజెండాని ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అది డిస్ట్రక్షన్ అయిపోయిన పర్లే. అంటే నేను ఎలా చెప్పాలి అంటే, మగధీర సినిమాలో నాకు దక్కనది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని విలన్ అంటాడు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. చంద్రబాబు నాయుడు ఏంటంటే, పర్లేదులే నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వాడికి దక్కినా పర్లేదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటే చాలనుకునేది చంద్రబాబు నాయుడు పాలసీ. సో వీళ్ళిద్దరిలో పర్సనల్గా ప్రొఫెషనల్గా నేను చూసినటువంటి వేరియేషన్స్ అయితే, జడశ్రవణ్ గారు పార్టీని పెట్టారు, ఫ్లోట్ చేశారు, టికెట్లు అనౌన్స్మెంట్ ప్రచారం జరుగుతుంది, అఫ్కోర్స్ గెలవాలని అందరు అనుకుంటారు, అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు అడుగులు వేస్తూ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు, ఓపెన్ సీక్రెట్ మీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 2024 ఎలక్షన్ సినారియోలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల మద్దతు అంటే ఇప్పుడు బస్ యాత్రలు అని జగన్ది చూస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారి సభలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు నాకున్న గ్రౌండ్ రియాలిటీ, ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది గెలవటానికి. వాళ్ళు 120 సీట్స్ తోటి వాళ్లే పవర్ గెయిన్ చేస్తారని అనిపించింది నాకు. ఒక 2 నెలల్లో కంప్లీట్గా చేంజ్ వచ్చేసింది సిస్టంలో, పొలిటికల్ సినారియోలో. చంద్రబాబు నాయుడు, నారా లోకేషు చాలా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎన్డీఏతో బీజేపీతో వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు, మరి ముఖ్యంగా జనసేనతో పెట్టుకున్నటువంటి పొత్తు వీళ్ళని 40-50 సీట్లకి కింద పడేసింది. అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం, జనాల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశం కనిపించటంలా. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయటంలా వేయకూడదని డిసిషన్ తీసుకుంది. జనసేన కార్యకర్తలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ఫర్ అవటంలా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడో లేదో అని డౌటు నాకుంది. ఈ నెల రోజుల్లో, 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను పెట్టి అప్రహాండ్ సాధించాడు అనిపించింది. ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్ జరిగితే, ఏది మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే టైంకి ఎలక్షన్ జరిగితే మాత్రం ఒక 25-30 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి బయటపడిపోతాడేమో అని అనిపిస్తున్నా. 100-110 సీట్లతోటి బహుశా ఇది పెరగచ్చు, తగ్గొచ్చు, మళ్ళీ ఎన్డీఏ మళ్ళీ పుంజుకోవచ్చు. బట్ పుంజుకునే అవకాశాలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ టెంపో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. సో మళ్ళా స్ట్రైట్గా మీరు నన్ను అడిగితే, ఎందుకంటే మీరు నేను ఏ ప్రశ్న అయినా కూడా స్ట్రైట్గా సమాధానం చెప్పడానికి ఇష్టపడతాను, అది మేబీ నాకు ఎఫెక్ట్ అయినా కానీ. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ మాట చెప్పకూడదు, మీరు అడగకూడదు, బట్ అనివే మీరు అడిగారు నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఓట్ గెలుపు కోసం రాలేదు, మార్చడానికి వచ్చారు, మార్పు కోసం కూడా రాలేదు. 200 నియోజకవర్గాల్లో 5,000 ఓట్లు వస్తే 10 లక్షల ఓటింగ్, ఈ 10 లక్షల ఓటింగ్ తోటి నా ప్రయాణం మొదలు పెట్టాలని వచ్చిన వ్యక్తిని నేను. సో నాకు గెలుపు మీద ఆశ లేదు, ఓడిపోతారనే భయం అంతకంటే లేదు. నేను ఒక థాట్ ప్రాసెస్లో వచ్చిన కారణంగా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుందో ప్రిడిక్షన్ చెప్పడంలో తప్పైతే భావించటంలో నేను. ఈవెన్ నేను కూడా మంగళగిరిలో గెలవాలని ఉంది, కానీ ఎంతవరకు గెలుస్తాననేటువంటి నమ్మకాలు నా ఓటమి గెలుపు నా మీద ఆధారపడి ఉండదు, ప్రజల ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. రేపు నిజంగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారా, వెరీ గుడ్, ఆశీర్వదించకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నాకు ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం నాకు న్యాయవాదిగా దొరుకుతుంది. నేను 2024లో నాకు మంగళగిరిలో ఓడిపోయినా నేను 2029 వరకు నేను అక్కడే ఉంటా, పనిచేస్తా, ప్రతి సమస్యని స్పృశిస్తా, ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి కష్టంలో వాళ్ళకి న్యాయ సహకారమో ఇంకో సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తా. నాకు తెలిసి ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడేమో, చేసే అవకాశాలు మెండుగా కనబడుతుంది. మోరోవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఈ కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో నేను చాలా నష్టపోయాను, దాని పెయిన్ నాకు తెలుస్తుంది అంటూనే నిన్నగాక మొన్న నా గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాను,
వర్మగారే నన్ను గెలిపించాలి, ఈ అవకాశం ఇవ్వండి అని ప్రసంగం. ఎలా చూడాలి ఈ రెండు లైన్స్ని? అంటే పార్టీ పెట్టి సాధిస్తారు, ఏదో సీఎం అవుతారు రాష్ట్రానికన్నా అభిమానులకు, ఆయన నమ్ముకున్న నాయకులకు. అసలు ఒకవైపు పోతిన మహేష్ గారి నిర్వేదం చూస్తున్నాం, ఆయన ఎమోషనల్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పక్క వ్యక్తి పైన నా గెలుపు డిపెండ్ అయిపోయింది, ఆయన గెలిపించాలి అని చెప్పడం ఎలా అర్థం చేసుకో? శ్రావణి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఒకే అమౌంట్ నేను చూడలా, ఒక చోట పెట్టింది 50 లాక్స్ కూడా చూసాను నేను. పవన్ కళ్యాణ్ ఒక నెలకి ఒక సినిమాకి 400-500 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి, ఒక స్టార్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక సాధారణమైన న్యాయవాదిగా ఉన్న నేనే ఆలోచించి మాట్లాడతా, ఎందుకంటే 1 సంవత్సరం క్రితం నేను ఏం మాట్లాడాను, ఈరోజు ఏం మాట్లాడుతున్నాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాను అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిలో నేను బాధపడేదో లేకపోతే ఆయన అన్ఫార్చునేట్ అని ఫీల్ అయ్యేది ఏంటంటే, 10 నిమిషాల క్రితం మాట్లాడిన మాటకి 10 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతన ఉన్నది. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అసలు ఎజెండా మీద స్పష్టత ఉండదు, చేసిన సవాలు మీద నిలబడే ప్రయత్నం ఉండదు, మాట్లాడుతున్నాము ఎవరిని ఎలా మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండదు. ఒక మానియా అంటే ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా అయితే గంటకు ఒక మాట మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడేటువంటి పొలిటీషియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనల్ని ఎవడరా ఆపేది? ఈ మాట అంటున్నది మిమ్మల్ని వాళ్ళ అభిమానులు బాగా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయనండి, నేను అభిమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మీ మంచి కోసమే నేను చెప్తున్నా. అదా పాతాళానికి తొక్కేస్తా జగన్, నిన్ను తొక్కుతా జగన్, తొక్కుకుంటూ వస్తాను అసెంబ్లీకి, ముఖ్యమంత్రిగా ఎవర్రా మనల్ని ఆపేది అన్నాడా? నిన్న ఎమ్మెల్యేని పంపించండి రా, మీకు దండం పెడతాను ఓటేయండి, నన్ను ఎమ్మెల్యే అయినా చేయండి రా, ఆ మాట అనొచ్చా? నేను ఎమ్మెల్యేని కానమ్మా, నేను నాకు 5,000 ఓట్లు వస్తే చాలమ్మని నేను ధైర్యంగా చెప్తున్నా. వారాహి 1, 2, 3లో ఏంటి నీ స్టేట్మెంట్స్? నన్ను సీఎంగా చేయగలిగే ఆపటం ఎవరి తరంగా తొక్కుకుంటూ వస్తాను, వారాహి యాత్ర తొక్కుకుంటూ వస్తానని మాట్లాడినటువంటి నువ్వు 21 సీట్లు తీసుకొని ఆ 21లో కూడా 14 మంది తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, అందులో 3 సీట్లు మళ్ళీ జరుపుకొని 21కి కన్ఫైన్ అయ్యి నిన్న మండలి బుద్ధప్రసాద్కి అవనిగట్టించాడు. మీ జనసేనలో ఎవరున్నారండి? ఏమి పోతుల మహేష్ని అవనిగట్ట పంపిస్తే తప్పే ఉందా? ఎవరున్నారు మీ కార్యకర్తలుగా? మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్ శివశంకర్ ఏమైపోయినాడు, సత్యనారాయణ ఏమైపోయాడు, ఈ పోతుల మహేష్ ఏమైపోయాడు, అమ్మాయి ఎవరు ఒక అమ్మాయి మాట్లాడుతుంది రాయపాటి అరణ మాట్లాడుతుంది ఆమె ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు? కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలని పెట్టుకుంటారు కదా, అడగండి మీ నాయకుడిని వెళ్ళి ఏంటయ్యా ఇది, వాట్ ఈస్ దిస్, ఇంత కార్యకర్తలు, కిరణ్ రాయలు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు, వీళ్ళందరూ నీ కోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాల్చిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో వాళ్ళకి వాళ్ళకి అమ్ముదప్పుతుంటే రేపొద్దు నువ్వు అసలు నాయకుడు వెంటి ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు నువ్వు, సిగ్గుందా ఇంకా నీకేమన్నా? అసలు మీ కార్యకర్తలకి జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతిలో పెడుతున్నాడని. పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ, ఆయనకి ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు. బట్ ఇంత నిజమైన మాటలు లేదంటే పచ్చి రియాలిటీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళు ఎట్లీస్ట్ అంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారో ఒక లోకేషో కొడాలి నానో గారు అంటే ప్రత్యర్థులు వాళ్ళు రాజకీయంగా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అనుకోవచ్చు, బట్ మీలాంటి న్యాయమూర్తి వ్యవస్థలో ఉన్న ఒక పర్సన్ చెప్పినా కూడా అందులో నిజమేంటి అనేది తెలుసుకోకుండా ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే వాళ్ళని డీఫేమ్ చేసి డీమోరల్ చేసి సోషల్ మీడియాలో, దట్ ఈస్ కాల్డ్ మాఫియా. అది వాళ్ళ అభిమానం అనను, అది ఒక అభిమానం అనే దానికి పదం పేరు పెట్టచ్చు, అభిమానం కాదు అది, అది ఒక మతోన్మాదం. ఒక వ్యక్తిని విమర్శిస్తే తట్టుకోలేని, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే జగన్ని ఎదిరించగలమని నేను 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసిన వ్యక్తిని నేను.
మూడు సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పొత్తులో ఉండాలి, జగన్ను ఓడించాలంటే రెండు పార్టీలు కలవాలని నేను ఫైట్ చేసిన వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు వర్మకి టార్గెట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీకి వస్తే పవర్ షేరింగ్ అడుగుతాడు. అదే ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ఏ గోళా ఉండదు. సో పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పిఠాపురంలో జడా శ్రవణ్ కుమార్ ఓడించబోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ముగ్గురు శత్రువులు. ప్రథమ శత్రువు చంద్రబాబు, రెండో శత్రువు జగను, మూడో శత్రువు నేను. ఇంక నువ్వు ఎక్కడ గెలిచేది? పిఠాపురంలో మా అభ్యర్థి 30,000 ఓట్లు తెచ్చుకుంటాడు హీనాతిహీనంగా. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. ప్రాబబ్లీ ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఆయన పక్కన కూర్చోపెట్టుకోవచ్చాం, కానీ 2014లో ఒక స్టాండ్, 15లో ఒక స్టాండ్, 16లో ఒక పార్టీతో పొత్తు, 17లో ఎన్డీఏతో ప్రేమ, 18లో ఎన్డీఏతో మళ్ళీ విడాకులు, 19లో ఇండిపెండెంట్గా పోటీ, 20లో మళ్ళీ మొత్తం పోయింది, 21లో 22లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, 24లో మళ్ళీ ఎన్డీఏ అనేటువంటి పొత్తు, 24 తర్వాత ఎవరితో పొత్తు ఉంటుందో ఎవరికి తెలియదు, అసలు రాజకీయాల్లో ఉంటాడో కూడా లేదు ఎవరికి తెలియదు, అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి 2024 ఆగస్టులోనే జనసేన పార్టీ బీజేపీతో మెర్జ్ అయిపోతుందని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, జనసేన తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయి ఈయన రేపొద్దున ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళడానికి జనసేనని ఇక్కడ మెర్జ్ చేసి తెలుగుదేశం పార్టీని చంపేసి తెలుగుదేశం పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో కలిపేసుకొని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలని ఒక మాస్టర్ ప్లాన్కి రేపు బలి కాబోతుంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. బట్ ఇంత చెప్తూ ఉన్నారు, ఆ కుటుంబం అంటే సినిమాలో ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది, ఆ కుటుంబం అంటే సహాయం చేసే ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉంటారు, ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి ముందుగా ఆహ్వానం అందుకునేది చిరంజీవి గారు. ఆయన వచ్చారు పార్టీ అన్నారు, కాంగ్రెస్లో మధ్య అన్నారు, తమ్ముడు వచ్చారు కాపులు అన్నారు, లీడర్ని అవుతానన్నారు, మిమ్మల్ని లీడర్స్ని చేస్తానన్నారు, తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఒకవేళ మీరన్నట్టు జరిగితే అసలు ఇంకా రాజకీయాల వాళ్ళు ఎలా చూస్తారండి? నేను అన్నట్టు జరిగింది పవన్ కళ్యాణే చెప్పాడు కదమ్మా. ఆఫ్ కోర్స్ అదే జరిగితే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఆ కుటుంబాన్ని లేదంటే కాపుల్లో మాకంటూ ఒక నాయకుడు నమ్మే వాళ్ళకి 75 లక్షల మంది కాపు సోదరులమ్మ చిరంజీవికి ఓటేశారు. నాకు తెలిసిన ఒక 100 మంది నాయకులు కోట్ల రూపాయలు నష్టపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు. నా షర్మిల ఎలా అయితే మోసం చేసిందో అంతకే మూడింతలుగా చిరంజీవి పార్టీ మోసం చేసి, ప్రజారాజ్యం పార్టీని మోసం చేసి, కాపు కులాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. దేనికి అమ్మేశారు? ఒక కేంద్ర మంత్రి పదవి కోసం అమ్మేశారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నాడా చిరంజీవి? ప్రత్యేక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికే కారణం ఆ దుర్మార్గుడు చిరంజీవి. సోనియా గాంధీతో ఆ రోజు చెప్పకుండా తెలంగాణను విభజించాడు. సో చిరంజీవి చేసినటువంటి తప్పు మళ్ళా రేపు పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీతో మెర్జ్ చేయడానికి ఇక్కడున్న ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం ఓట్లన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలోకి వేయించి, భారతీయ జనతా పార్టీలో రేపు పొద్దున ఈ పార్టీని మెర్జ్ చేసి నాకేమీ సంబంధం లేదని చేతులు దుప్పేసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మహాన్ని చూసి నమ్మి ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున ఈ రాష్ట్రానికి ఏమి చేయదమ్మా భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళి మెర్జ్ అయిపోతాడు. మెర్జ్ అయిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఇక ఈ రాష్ట్రంలో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున పార్టీ మొత్తాన్ని అమ్మేసి మహేష్ పోతున్న మహేష్ కిరణ్ రావు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మేము విజయవాడలో కొన్ని 100 ప్రోగ్రాంలో కలిసి పోరాటాలు చేసాం. జనసేనలో ఒక్క నాయకుడు వచ్చేవాడు కాదు, పోతుల మహేషే నిలబడేవాడు. కిరణ్ రాయ్, పోతుల మహేష్, తర్వాత డిబేట్లో మాట్లాడే శివశంకర్, వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ వాళ్ళకి గ్రీవియన్స్ లేనప్పుడు నాకేంటి గ్రీవియన్స్, కానీ నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఒక పార్టీ ఎప్పుడూ కూడా పనిచేసే కార్యకర్తలను గుర్తించకపోతే, అఫ్కోర్స్ సూర్యన్ చంద్ర జనసేన కోసం ఎన్ని రోజులు పోరాటం చేశాడు మీకు జగ్గంపేట అనుకుంటా కాన్స్టిట్యూన్సీ, సూర్యచంద్ర మీరు వినే ఉంటారు, 40 రోజులు నిరాహార దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదని. అతన్ని కూడా 10 కోట్లు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? డబ్బులు, టికెట్ల కోసం డబ్బులు. పనిచేసిన కార్యకర్తకి విలువ లేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. నువ్వే నాయకుడు, రేపొద్దున నువ్వు వెళ్ళిపోయి మోడీ కాళ్ళ మీద పడుతుంటివి. 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని అడుగుతుంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీసుకుని వెళ్ళిపోయి మోడీ కాళ్ళ దగ్గర పెడుతుంటివి.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ పురవిధుల్లో తాకట్టు పెట్టేవాడు, నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడతావేంటి? అసలు నీకు ఆత్మగౌరవమే లేదు. ఆత్మగౌరవం అనే పదాన్ని పలకటానికి అర్హత లేనటువంటి నీచ నికృష్ట పరమ చండాలుడు పవన్ కళ్యాణ్. మోడీని హిందీలో పచ్చిభూతులు తిట్టాడు. మొన్న చిలకలూరిపేటలో మోడీని అపర భాగీరథుడు, వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం, శ్రీరాముడి ప్రతిరూపం అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి స్పష్టత లేని రాజకీయాలు, అవగాహన లేని మాటలు, నిలకడలేని స్థిరత్వం లేని అడుగులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు. మీరు అనుకున్న ప్రయాణం సాఫీగా జాలి. రాజకీయ జీవితం అంటే మీన్ ఇప్పటి వరకు న్యాయవాదిగా అనేక సేవలు అందించారు. సొసైటీలో ఏదో మార్పు కోసం పరితపిస్తూ రాజకీయాలని చాలా ప్రయాణం దూరమైనా మారుస్తానని ఒక సంకల్పం మీరు తీసుకున్నారు. ఆ సంకల్పం నెరవేరాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది జడా శ్రవణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.